రక్తదానం చేయడం ద్వారా ప్రాణాపాయంలో ఉన్న అనేక మంది ప్రాణాలు నిలపవచ్చునని బజాజ్ ఎలయన్స్ రీజనల్ మేనేజర్ తిరుమల పేర్కొన్నారు తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులు ఆదుకునేందుకు రక్తదానాన్ని చేపట్టామని ఆయన తెలిపారు ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని ఆయన కోరారు ఏలూరు రోడ్డులోని బిఎస్ఆర్ ప్లాజాలోని బజాజ్ ఎలయన్స్ కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఎలయన్స్ రీజనల్ మేనేజర్ తిరుమల్ మాట్లాడుతూ సుమారు రెండు ఐదు వందల మంది రక్తదానం చేయనున్నామని తెలిపారు తల్సేమియా అనే వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం రక్తదానం చేస్తున్నామన్నారు అనంతరం ఎన్ఆర్ఐ హాస్పిటల్ డాక్టర్ రాజేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి మనిషి రక్తదానం చేయాలని కోరారు మనం దానం చేసిన రక్తం ఆపదలో ఉన్నవారికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు స్వచ్ఛందంగా రక్తదానం చేస్తున్న అలయన్స్ సంస్థ ఉద్యోగులను ఆయన అభినందించారు యాంత్రిక లైఫ్లో ట్రాఫిక్ పెరిగిపోయింది వెహికల్స్ పెరిగినాయి సో రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అనేది చాలా కామన్ అయిపోయింది సో దాంట్లో బ్లడ్ లాస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఎక్కువ లాస్ ఎక్కువైనప్పుడు బ్లడ్ డొనేషన్ అనేది అవసరం బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అనేది చాలా అవసరం ఉంటుంది సో మెజారిటీ ఆఫ్ ద కేసెస్ మనకి ఈ రోజున జరుగు ఇచ్చే కేసెస్ ఎక్కువగా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో కావాల్సి ఉంది సో మనం ఒక ప్రాణాన్ని కాపాట కాపాడటానికి ఇది చాలా ఉపయోగంగా ఉంటుంది బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అనేది సో ఈ రోజున బజాజ్ అలయన్స్ వాళ్ళు తీసుకున్నది బ్లడ్ డొనేషన్ అనే క్యాంపు అదే కాకుండా ఎంతోమంది వాలంటరీ దాతలు కూడా వచ్చి ఈ యొక్క దీనిలో పార్టిసిపేట్ అవ్వడం జరుగుతుంది సో ఈ యొక్క దాని ద్వారా మేము ఏంటంటే ఈ తలసేమియా అనే వ్యాధితోటి బాధపడుతున్న చిన్నారుల కోసము ఈ యొక్క రక్తాన్ని ఏదైతే మేము సేకరిస్తున్నామో ఆ యొక్క సొసైటీకి ప్లస్ ప్లస్ ఈ గవర్నమెంట్ బ్లడ్ బ్యాంక్ ద్వారా దీన్ని వాళ్ళందరికీ అందచేయాలనే దీనితోటి ఈ ప్రోగ్రామ్ని ఇనిషియేట్ చేయడం జరిగింది సో దీనిలో ముఖ్యంగా ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది ఐదో తారీఖు నుంచి పన్నెండో తారీఖు వరకు ఈ యొక్క శిబిరాలు వివిధ వివిధ పట్టణాల్లో మా ఒక అలియన్స్ ఆఫీసులలో ఈ దీన్ని కండక్ట్ చేయడం జరుగుతోంది సో దగ్గర దగ్గర రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల యూనిట్ల వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ సేకరించి దీన్ని ఒక మేము స్టార్ట్ చేయడం జరిగింది సో ఈ రోజు నగరంలో రెండు రోజుల పాటు నిర్వహించిన మెగా లోక్ అదాలత్లో నూట ముప్పై ఏడు కేసులు పరిష్కరించినట్లు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి మురళి తెలిపారు ఈ కేసుల్లో బాధితులకు పరిహారం గాను ఎక్సైజ్ తదితర క్రిమినల్ కేసుల్లో జరిమానాలకు గాను మొత్తం నలభై ఎనిమిది లక్షల రూపాయలు వసూలయ్యాయని ఆయన పేర్కొన్నారు గత రెండు రోజులుగా నగర కోర్టుల ఆవరణలో జరుగుతున్న మెగా లోక్ అదాలత్తులో నూట ముప్పై ఏడు కేసులను పరిష్కరించి కక్షిదారులకు నలభై ఐదు లక్షల రూపాయలను నష్టపరిహారంగా అందజేశారు మూడు బెంచ్లు ఏర్పాటు చేసి నగరంలో కోర్టులన్నింటిలోనూ ఉన్న లోక్ అదాలతులకు రిఫర్ అయిన కేసులను పరిష్కరించారు ఒకటవ బెంచ్లో అధ్యక్షునిగా ఉన్న పదమూడవ అదనపు జిల్లా జడ్జి పార్థసారథి ఆధ్వర్యంలో ఇరవై మూడు కేసులను పరిష్కరించి ముప్పై మూడు లక్షల ముప్పై నాలుగు వేల రూపాయలను కక్షిదారులకు నష్టపరిహారంగా అందజేశారు అయితే ఒకటో బెంచ్ ఎటువంటి కేసులు పరిష్కరించలేదు నిన్న ఒక ప్రీలిటిగేషన్ కేసు పరిష్కరించి బాధితురాలికి రెండు లక్షల యాభై వేల రూపాయలు నష్టపరిహారంగా అందజేశారు ఈ రెండు రోజులు మెగా లోక్ అదాలత్లకు సహకరించిన న్యాయమూర్తులను న్యాయవాదులను కోర్టు సిబ్బందిని కక్షిదారులను మెట్రోపాలిటన్ జడ్జ్ మరియు మండల న్యాయ సేవాధికారి ఆర్ మురళి అభినందించారు